గమ్ గణపతయే నమః శ్రీమాత్రే నమః. మన దైవం ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఎన్ని పూజలు చేసినా ఫలితాలు లేవు గురుగారు, ఏం చేయాలి అనేటటువంటి అంశం మీద చాలామంది అడుగుతుంటారు. ఎన్ని పూజలు చేసినా ఫలితాలు లేవంటే ముందుగా జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా గురుడు అనేటటువంటి గ్రహము, కేతువు అనేటటువంటి గ్రహం ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి శుభ పరిణామాలు ఇతనికి కలుగుతాయా లేదా అనేటటువంటిది జాతక చక్రంలో ఉన్నటువంటి వారి ప్లేస్మెంట్ అనుగుణంగా తెలియజేస్తాయి. అలాగే ఒక వ్యక్తికి మంత్రం చదువుతున్నా, మంత్ర ఉపాసన తీసుకోవాలన్నా, మంత్ర ఉపాసన తీసుకోవాలంటే పంచభావం బాగుండాలి, మంత్రసిద్ధి కలగాలన్నా, మంత్రోపాసన బాగుండాలన్నా, మనం చేసుకోవాలన్నా రాహుకేతువుల సంబంధం పంచమానికి వస్తే ఖచ్చితంగా మంత్రోపాసన కానీ మంత్రసిద్ధి కానీ చక్కగా జరుగుతుంది. అలాగే పంచమ భాగ్యస్థానాదులు జాతక చక్రంలో చెడిపోయినప్పుడు వీళ్ళు ఎన్ని పూజలు చేసినా ఫలితాలు రావు. లాల్ కితాబ్ అనే గ్రంథంలో చెప్పబడినటువంటి అంశం ఏంటంటే, ఎవరికి గురుడు పాడైపోయి ఉంటాడో, జాతకంలో గురుడు వక్రించిన, నీచ స్థితిలో ఉన్న, గురు రాహులు కలిసిన, గురుకేతులు కలిసిన, కొన్ని చెడు స్థానాల్లో, అష్టమంలో, షష్ట అష్టమ వైభవాల్లో పడిన వాళ్ళు ఎక్కువగా పూజలు చేస్తే నష్టపోతారని కూడా లాల్ కితాబ్ అనే గ్రంథంలో చెప్పబడినది. నేను ఎక్కువ పూజలు చూస్తుంటే నష్టపోతున్నాను అన్నప్పుడు దేవతల ముందు దీపారాధన చేసి దేవుడా అని దండం పెట్టుకొని మన పనిలో మనం వెళ్ళిపోతుండాలి. అలాగే కొన్ని సందర్భాల్లో దేవుడి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం పొందడానికి దేవాలయ ప్రాంగణాల్లో మనం కొంచెం సేవ చేయటం, మన చెమటోడ్చడం అనేది చేయాలి. ఎలాగ, ఒక గుడి ఉందండి, గుడికి పరిసరాల్లో ముగ్గేసే వాళ్ళు కూడా లేరు అన్నప్పుడు కొంచెం స్త్రీలు అయితే చక్కగా తుడిచి ముగ్గు వేయటం, లేదా మగవారు అనుకోండి బూజులు దులిపేవారు లేరండి ఆ దేవాలయాన్ని ఎవరు పట్టించుకోరండి అంటే అక్కడ దులపటం, కొందరు బాబాగారి దేవాలయంలో పల్లకి సేవ ఇలాంటివి చేస్తుంటారు, అన్నదాన కార్యక్రమం జరుగుతుంటుంది అప్పుడు కూరలు కట్ చేయడానికో వంట చేయడానికో, ఇలా మీరు సేవాభావంతో సేవా కార్యక్రమాలతో భగవత్ అనుగ్రహాన్ని పొందవచ్చు. డైరెక్ట్గా పూజ చేసే ఫలితాలు లేనటువంటి వారు ఈ విధంగా పొందవచ్చు. అలాగే దత్తాత్రేయ స్వామిని ఎవరు ఆరాధన చేస్తారో, ఎన్ని పూజలు చేసినా ఫలితాలు లేవు గురుగారు అనేటటువంటి వారు దత్తాత్రేయ స్వామిని ఆశ్రయించాలి. దత్తాత్రేయ స్వామి వారిని ఎక్కువగా పూజ చేసేటటువంటి వారికి సద్గతి, చక్కటి ఉన్నత స్థితి వస్తుంది. ఎన్ని పూజలు చేసిన ఫలితాలు లేనిది దత్తచరిత్ర పారాయణ చేయడం, దత్తాత్రేయ స్వామివారిని కొలవడం వల్ల ఫలితం వస్తుంది. దత్తచరిత్ర ఒక గురువారం ప్రారంభించి ప్రతిరోజు ఒక అధ్యయనం మడిగా చదువుకోవటం, అది పూర్తి అయిపోయేంతవరకు మడిగా ఉండడం, చివరి రోజున స్వామివారికి విశేషంగా దత్తాత్రేయ స్వామివారి దేవాలయంలో ఒక పసుపచ్చ వస్త్రాన్ని, పట్టు వస్త్రాన్ని కానీ ఏదైనా స్వామివారికి ధారణ చేయించడం, ఏదైనా చక్కటి తీపి నైవేద్యాన్ని పెట్టి ఆ పరిసర ప్రాంతంలో పెట్టడం, కుక్కలకి ఏమైనా వేయటం, ఏదైనా మనం పూజలు చేస్తున్నప్పుడు ఫలితాలు రానప్పుడు పశుపక్షాదులకి ఏమైనా ధాన్యం కానీ ఏమైనా ఆహారం పెట్టినా కూడా పూజా ఫలితం రాంది కూడా వస్తుంది. అలాగే మనకి పేదవాళ్ళు, కుంటివాళ్ళు, గుడ్డివాళ్ళు, మానసిక వికలాంగులు ఇటువంటి వారు ఉంటారు, మనం ఎన్ని పూజలు చేసినా ఫలితాలు రాంది, వీరికి ఏదైనా ఆహారం కానీ సహాయం కానీ ఆర్థికంగా వారిని ఆదుకోవడం కానీ చేసినా కూడా ఫలితం వస్తుంది. ఎన్ని పూజలు చేసినా ఫలితం రాంది, ఎవరైనా చుట్టుపక్కల పాపం ఎవరైనా మనకి స్నేహితుల్లోనో ఎవరోనో మరణించారు పాపం, ఆ కార్యక్రమాలు అంటే చాలా వేరే, చాలా ఎక్కువ కార్యక్రమాలు ఉంటాయి మరణించిన తర్వాత తీసుకెళ్ళడం, అవి ఇవి అనేకమైన కార్యక్రమాలు, అన్నిటికీ డబ్బులు అవసరం అవుతుంటాయి. ఇటువంటి సందర్భంలో మనం యథాశక్తి ఎంత కొంత అటువంటి కార్యక్రమాలకి దానంగా ఏదైనా ఇచ్చినా కూడా, ఓ వస్తువో ఓ డబ్బో ఏదో రూపేణా దానంగా ఇచ్చినా, మనం వెళ్ళి ఆ సమయంలో కష్టపడినా కూడా ఎన్ని పూజలు చేసిన ఫలితం రాంది, పూజా ఫలితం రాంది కూడా, అద్భుతమైన ఫలితం, దేవతానుగ్రహం, పితృదేవతానుగ్రహం అన్నీ కూడా మనకు లభిస్తాయి. కాబట్టి ఎవరైనా కూడా ఈ చక్కటి పరిహారాలు ఇవన్నీ తెలుసుకొని ఆచరించుకొని మంచి ఫలితాలు పొందాలని ఈ విధంగా తెలియజేస్తున్నాను. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఆచారాలు, సాంప్రదాయాలు, పూజలు, వ్రతాలు, సమగ్ర భక్తి సమాచారం కొరకు సబ్స్క్రైబ్ చేసుకోండి మన దైవం ఛానల్.